గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. కృష్ణాకి కనివిని ఎరుగని రీతిలో వచ్చిన వరదతో లంక గ్రామాలు విలవిల్లాడిపోతున్నాయి. మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ కరకట్టపైనే ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు, ప్రజలకి అండగా నిలుస్తున్నారు, సహాయక శిబిరాలు సందర్శించి అక్కడున్న వారికి అందుతున్న సదుపాయాలు సౌకర్యాలని తనిఖీ చేస్తున్నారు, సమస్యలు పరిష్కరిస్తామని వరద బాధితులకు భరోసా ఇస్తున్నారు మంత్రులు. అక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి ఉందో వివరించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ నాగరాజు సిద్ధంగా ఉన్నారు. నాగరాజు, మంత్రులు ఏమంటున్నారు? రెండు రోజుల నుంచి కూడా కృష్ణానదికి వరద ఉధృతి పెరుగుతూ ఉంది. దీంతో మంత్రులు, బాపట్ల జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు కూడా, గొట్టిపాటి రవికుమార్ అదేవిధంగా అనగాని సత్యప్రసాద్, సీఎం ఆదేశాలతో నిన్నటి నుంచి కూడా కరకట్ట మీద ఉండి ఎక్కడా కూడా కరకట్ట గండి పడకుండా కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. రేపల్లె ఎమ్మెల్యే మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు, సార్ ఎలా ఉంది, నిన్నటి నుంచి కూడా కరకట్ట ఉంది, ఇవాళ వాటర్ లెవెల్ ఎలా ఉంది, లోపల ఉన్న లంక గ్రామాల పరిస్థితి ఏంటి, మీ నియోజకవర్గంలో ఉన్న గ్రామాలు ఏ విధంగా ఉన్నాయి? నిన్నటికి ఈ రోజుకి కృష్ణానది యొక్క ఉధృత తగ్గింది. దాదాపుగా 3 నుంచి 3 అడుగుల ఎత్తు తగ్గటం కూడా మనం గమనిస్తూ ఉన్నాం. అంటే గతంలో చరిత్రలో ఎప్పుడు కూడా ప్రకాశం బ్యారేజ్కి రానటువంటి వరద ఉధృతి మనం ఈ సంవత్సరం చూసాము. గత పాలకులు చేసిన తప్పిదాల మూలంగా ఈరోజు సింగనగర్ కూడా ముంపుకు గురైంది. విజయవాడ మునగడానికి బుడమీరు లాకులు ఎత్తటమే కారణం అని చెప్పేసి ప్రతిపక్ష నేత కూడా ఆరోపిస్తున్న నేపథ్యం ఉంది, దీన్ని ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? ఏమండి, 50 సంవత్సరాల యువకుడు ముఖ్యమంత్రిగా ఉండి ఈ ప్రాంతంలో వరదలు వస్తే రోడ్డు మీద స్టేజ్ వేసుకుని కింద 20 అడుగుల కింద గడ్డి పట్టుకుని కూర్చున్నటువంటి రైతుని పరామర్శించిన పరిస్థితి మనం చూసాం. గత 5 సంవత్సరాలు హెలికాప్టర్లు తిరిగి ఎప్పుడు కూడా నీళ్ళలోకి రాలేదు. కానీ 74 సంవత్సరాల్లో ఈ ముఖ్యమంత్రి ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారని చెప్పేసి నడుము లోతున్నటువంటి నీళ్ళలో కానీ ఆయనే స్వయంగా తిరిగి ప్రతి ఒక్కరికి కూడా డ్రోన్స్ ద్వారా భోజనాలు ఇచ్చడంతో పాటు మెడిసిన్లు ఇచ్చడం, పాలు ఏదైతే కావాలో అన్ని కూడా ఇవ్వాలని లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. గత ప్రభుత్వం సక్రమంగా పనిచేసి ఉంటే ఈరోజు వచ్చేది కాదు. లంక గ్రామాల్లో ప్రత్యేకంగా పరిస్థితులు ఉన్నాయి, నిన్నటి నుంచి కూడా ఆహారాన్ని అందించేందుకు మీరు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఉన్నారు, లంక గ్రామాల పరిస్థితి కొద్దిగా మొన్నటికి నిన్నటికి ఇవాళకి చాలా తేడా ఉంది. తప్పకుండా ఇవాళ రేపట్లో మెరుగుపడింది. పైనుంచి వచ్చే వరదతో పాటు లోకల్ క్యాచ్మెంట్ ఏరియాలో విపరీతమైన వర్షం పడటం వల్ల 8-9 లక్షల క్యూసెక్కులతో ఆగిపోయింది అనుకున్నది 11.5 లక్షల క్యూసెక్కులకి వెళ్ళిపోయింది వరద. అందుకని చెప్పి స్లోగా నిన్న ఇవాళ రిజిట్ అవుతా ఉంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు కానీ మేము కానీ ఎప్పటికప్పుడు ఆహారం అందించడం, మందులు అందించడం, దాంతోపాటు ఏదన్నా సహాయ సహకారాలు తప్పకుండా ప్రజలకు అందిస్తాం. మా నాయకుడు పదే చెప్తా ఉన్నాడు, కంటిన్యూగా మానిటరింగ్ చేస్తున్నాడు, టీమ్స్ వేసాము, పబ్లిక్లోకి ముందు వెళ్తున్నాం. నిన్నటి నుంచి చూశారు, రేపళ్ళకి మొప్పు ఉందంటే రాత్రి అంతా మేమందరం వచ్చి కూర్చొని ఇక్కడే తిరిగాము. రేపు 4 గంటల 5 గంటల దాకా తిరుగుతా. దాంతోపాటు ఏం చేసామంటే ఎక్కడైతే బ్రీచెస్ ఉన్నాయో అన్నింటిని కూడా అరికట్టడం జరిగింది. అందుకనే రేపల్లి పట్టణానికి ఎక్కడ కూడా ముప్పు లేకుండా చేయగలిగాము రాత్రి. అయితే ఇదే పరిస్థితి మంత్రులు చెప్తా ఉంది, రాత్రి నుంచి కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి అధికారులతోనూ అదేగా స్థానికులతోనూ సమన్వయం చేసుకోవడం వల్ల చాలా పెను విపత్తును అయితే మాత్రం నివారించగలిగాం. అదేవిధంగా ప్రభుత్వంతో పాటు సీఎం కూడా ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇస్తూ ఈ ప్రాంతం అంతా కూడా మునిగిపోకుండా తగు జాగ్రత్తలు చూసించడంతోనే ఈరోజు విపత్తు నుంచి కూడా బయటపడగలిగాం. అయితే రానున్న 24 గంటలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పేసి మంత్రులు చెప్తున్నారు. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగరాజు, TV9, రేపల్లె జిల్లా. చూసుకోండి జాగ్రత్తగా, మనుషులతో పాటు ఇబ్బంది చెప్పండి.